अंदर की साइलेंस का उंडाल अंदरू ఈ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మనందరి ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా రాష్ట్రం దేశం ప్రపంచంలో ఈ రోజు జరుపుకుంటున్నాం ఇప్పుడే మన జాతీయ పార్టీ అధ్యక్షులు వారు అన్నగారి విగ్రహానికి దండేశారు అన్నగారిని ఉద్దేశించి ఇప్పుడు ప్రసంగిస్తారు అందరూ కూడా సైలెన్స్ గా ఉండి 2 నిమిషాలు సహకరించమని చెప్పి అందరికీ కోరుతున్నాం గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు గౌరవనీయులు ఒంగోలు పార్లమెంట్ జిల్లా పార్టీ అధ్యక్షులు బాలాజీ గారు ఒంగోలు నియోజకవర్గం ఇన్ఛార్జినటువంటి జనార్దన్ గారు గౌరవ రాజ్యసభ సభ్యులు రవీంద్ర గారు అదే మాదిరిగా గౌరవ సంసద సభ్యులు రవి గారు ఇంద్రాజప్ప గారు కొల్లు రవీంద్ర గారు ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు మీ అందరికీ మరొకసారి నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారి యొక్క 99వ జయంతి ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాలి తెలుగు జాతి వెలుగు నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల పౌరుషం నందమూరి తారక రామారావు గారు ఎంతో మంది పుట్టారు ఎంతో మంది పుడతారు గాని ఎన్టీఆర్ ఎన్టీఆర్ఏ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఒక్కడే ఇది ఒక చరిత్ర ఆయన ఒక యుగ పురుషుడు ఆ రోజు మనం ఒకసారి చూస్తే ఆయనకు ఆయనే తప్ప ఎవ్వరూ ఆయనకు సాటి కారు కాబోరు ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి అచంచలమైన ఆత్మ గౌరవంతో బతికి ఆత్మ విశ్వాసంతో ముందుకు పోయి ఎవరికీ దక్కనటువంటి అచీవ్మెంట్ మీరు చూస్తే 40 సంవత్సరాల్లో 300 సినిమాల్లో యాక్ట్ చేశారంటే అది ఎన్టీఆర్ ఎవరైనా సరే దేవుణ్ణి చూడాలంటే ఒక వెంకటేశ్వర స్వామి ఒక రాముడు ఒక శ్రీకృష్ణుడు ఏ వేషంలో ఎన్టీ దేవుడు చూడాలంటే అది కనపడేది ఎన్టీఆర్ రూపంలో తప్ప ఇంకోటి కాదు అంతేకాకుండా ఒక డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్గా ఒక యాక్టర్గా ఒక రైటర్గా ఆయనకు ఆయనే సాటి రాజకీయాల్లోకి వచ్చారు అధికారం కోసానికి రాలేదు ఈ తెలుగు జాతి ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంటే 47 నన్ను గౌరవించారు నేను మీకు అండగా ఉంటానని త్యాగం చేయడానికి వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ పేదవాళ్ళకి ఏం కావాలన్నా అన్ని కార్యక్రమాలు ఆలోచించాడు
రెండు రూపాయల కేజీ బియ్యం ఆయన ఆ రోజు పెడితే ఈరోజు దేశానికి ఆహార భద్రత అయింది. ఆయన ఒక పెద్ద సంస్కరణవాది, పరిపాలనా దక్షుడు, ముందు చూపన నాయకుడు. అందుకే ఏది చేసినా ఆయన భావితరాల కోసం చేశారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సాయంత్రమే అతిపెద్ద మీటింగ్ మనం పెట్టుకున్నాం. ఇప్పటికే లక్షల మంది అక్కడ చేరుకునే పరిస్థితికి వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ జిల్లా సమస్యలన్నీ నేను అక్కడే మాట్లాడతాను మెయిన్ వేదిక మీదని. అటు వెలుగొండ ప్రాజెక్టు విషయం కానీ, ఇటు ఒంగోలులో చేసిన డెవలప్మెంట్ కానీ, ఏదైనా ఒంగోలులో అభివృద్ది అయ్యిందంటే అది దామల్ చల్లా అని జనార్థం. సిమెంట్ రోడ్లు వచ్చినా, సమ్మర్ స్టోరేజ్ కట్టినా, లేకపోతే ఎక్కడ కూడా మార్కెట్ యార్డ్ వచ్చినా, రోడ్లు వెడల్పు చేసినా, ఏ పని జరిగినా జనార్దన హయాంలోనే జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోయాం, చాలా సమస్యలు ఉన్నాయి. మార్కాపూర్లో మనం పశ్చిమ తాలూకాలో జిల్లా సమస్య కూడా ఉంది. నేను అన్ని విషయాలు డీటెయిల్డ్ గా సాయంత్రం పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడతాను. మీరందరూ కూడా కావాలని వెళ్లి ఎవరిని రానియకుండా చేయడం కోసం బస్సులు ఇవ్వకుండా వాళ్లు పేర్లుగా బస్సు యాత్ర పెట్టారు. మనకు జనాలున్నారు, వాళ్లకు బస్సులున్నాయి అవునా కాదా? జనాలు ఎక్కడున్నారు? ఇక్కడున్నారు. బస్సులు ఎక్కడున్నాయి? అక్కడున్నాయి. తమ్ముళ్ళో, ఇలాంటి తప్పుడు రాజకీయాలు ప్రజలు ఆమోదించరు. అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ టౌన్ లో అందరికీ ఆదేశాలు ఇచ్చారు, ఎవ్వరు రాకూడదు ఈ మీటింగ్ కి. డాక్రా మహిళలకి, నరేగా కూలీలకి పనులు పెట్టి మీరు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి పోకూడదని ఆంక్షలు పెట్టారు. నేను అడుగుతున్నా, మనం బానిసలమా? అడుగుతున్నాను, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బానిసలమా అని అడుగుతున్నా. స్వతంత్ర పౌరులు ఎవరా కాదా అని అడుగుతున్నా. అయితే మనకు రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కట్టెలు తెచ్చుకొని రావాలి సాయంత్రం మీటింగ్ కి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జగన్ తో సహా అందరూ గుండెలాగి బాధపడే పరిస్థితి రావాలి. అందుకే నాకు కూడా చాలా పౌరుషం ఉంది, కానీ ఇప్పుడే నేను అన్ని మాట్లాడడంలా సాయంత్రం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీ భవిష్యత్తుకు భరోసా ఏ విధంగా ఇవ్వాలో ఆ విషయాలు కూడా నేను మాట్లాడతానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో ఉండి 5 కోట్లు కానీ, తెలంగాణలో ఉండే 3 కోట్లు కానీ, దేశంలో విదేశాల్లో ఉండే ప్రతి ఒక్క తెలుగువాడు గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒక స్ఫూర్తి. ఒకసారి ఎన్టీఆర్ చూడండి, విశ్వాసంతో మీరు ముందుకెళ్ళండి, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి, మీ జీవితంలో అపజయం అనే మాటే ఉండదు, అది ఎన్టీఆర్ ఇచ్చే స్ఫూర్తి అని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. గట్టిగా అందరూ, ఎన్టీఆర్ అంటే అమర్హై ఎన్టీఆర్.